తెల్లారి నుంచి మా మమ్మీకి తిరిగిలా ఇప్పుడు మామిడాకులు పంపిస్తుంది. ఏంటో నా బుజ్జి ముందేడు ఉండాలి చిరుత. కరెంట్ ఆఫీస్ మొత్తానికి సక్సెస్ఫుల్ గా చెట్టు ఎక్కేసా. అన్న కింద ఉండా సారీ పైన ఉండా తడపడతాంది. ఇప్పుడే అయిపోయింది కోసేది. ఇంటికి పోవాలా. ఇంటికి పోయి ఇంకా స్నానం చేసి మొత్తం ఇంకుంటుంది అసలు అయిన పని. ఇంతసేపు రాత్రి అంతా బొమ్మను చేసి చేసి ఒళ్ళలిసిపోయింది. ఇప్పుడు బయటకు తిప్పి చంపుతారు న్యాచురల్లీ. గర్కో చెలెంగే వినాయక వ్రత కథ. వినాయక వ్రత కథ చదివేవారు వినేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో అక్షంతలు వేసుకోవాలి. అక్షంతలు ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతని ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు
పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది. శివుడి కోసం ఎందరు ఎదురు చూస్తున్నా చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడిని తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ట చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాలు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవసరం చూసి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నృత్యమవుతాయని విఘ్ననాథుని ఉదరం తగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనున్నాయాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నేలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. ఇప్పుడైన చంద్రుని చూడడం వలనే ఋషుల భార్యలు నేలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మ, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. సమంత కోపాఖ్యానం. ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి ఆపద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించాడు. రోజుకు 10 బారుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట ఖర్చుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకుణ్ణి కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకుణ్ణి అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్లాడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దాన్ని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు.
వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సతీభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏది గతి? శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకును పూజించి ఈ శమంత గోపికాన్ని విని అక్షంతర సలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మునులు తమ శక్తికి తగినట్టుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. దేవ శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ శ్రీ